జరుగుతూ ఉంది. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సోదరులకి పవన్ కళ్యాణ్ ఏం న్యాయం చేశాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు సోదరుల మీద దాడి, అటు ఈయన నమ్ముకున్నటువంటి కాపు సోదరులకి ఆయన చేసినటువంటి అన్యాయం గురించి మీకు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే జనసేన పార్టీ తెలుగుదేశం ముసుగులోంచి పుట్టిందా కాదా అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ నేను అడుగుతా ఉన్నా. మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, మరి ఆ కాంగ్రెస్ నాయకుల మీద పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి దాడిని దయచేసి గమనించమని చెప్తా ఉన్నా. మరి పవన్ కళ్యాణ్కి ఈ రాష్ట్రంలో సొంత ఇల్లు లేదు, ఇక్కడ ఓటు లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా, ఆయన ప్రజెంట్ ఉన్న భార్య విదేశాల్లో ఉండేటువంటి వ్యక్తి, అంతకు ముందున్నటువంటి ఫ్యామిలీకి కూడా ఇక్కడ ఎటువంటి ఓట్లు లేనటువంటి పరిస్థితి. కానీ కేవలం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసమే ఈ రాష్ట్రానికి చుట్టం చూపులాగా వచ్చి, కేవలం కాపు ఎమ్మెల్యేలు కానీ కాపులు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఆయన టార్గెట్ చేసి ఆయన చేస్తున్నటువంటి పరిస్థితిని దయచేసి కాపు సంఘాలను కానీ కాపు సోదరులను కానీ తెలుసుకోమని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాట్లాడితే పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తా, నేను ఎవరినైనా నిలబెడతా, నేను ఎవరినైనా అడ్డుకుంటా అని చెప్పు తిరిగే పవన్ కళ్యాణ్కి వంగవీటి మోహనరంగా గారి హత్య జరిగినటువంటి తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేస్తా ఉంటాం అనేది సిగ్గుచేటు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఆత్మ గౌరవాన్ని రోడ్డుకి ఇచ్చినప్పుడు కూడా నువ్వు ప్రశ్నించలా. వంగవీటి మోహనరంగా గారిని చంపితేనేమో అది హత్య, వంగవీటి మోహనరంగా గారిది హత్య. మరి అక్కడ పరిటాల రవి హత్య చేస్తే అది ప్రత్యర్థులు చేసినటువంటి పని. అంటే సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి తేడాన్ని దయచేసి గమనించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా. ఇది ఫ్యాక్షన్ హత్య, వంగవీటి మోహనరంగా గారిది అది ఫ్యాషన్ హత్య. మరి వాళ్లకున్న తెలివితేటలు మనకి ఎందుకు లేవని చెప్పి దయచేసి మన సామాజిక వర్గ ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఏ మనకు ఆత్మాభిమానం ఉంది, పౌరుషం ఉంది, రొమ్ము ఎగరేసి చూపించగల సత్తా ఉంది, కానీ ఎక్కడ అణగదొక్కబడతా ఉన్నాం, దయచేసి ఆలోచించేయమని చెప్పి కాపు సోదరుల్ని కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర కాడి నుంచి చూస్తే అటు బొత్స సత్యనారాయణ గారు, ఇటు గుడివాడ అమరు, ఇటు దాడిశెట్టి రాజా గారు, ఇటు కురసాల కన్నబాబు గారు, ఇటు జక్కమూడి రాజా గారు, ఇక్కడ ఆళ్ల నాని గారు, అక్కడ పేరు నాని గారు, భాను గారు, ఇటు అంబటి రాంబాబు గారు, వేణు గారు, అట్లాగే జంగల్పల్లి శీను గారు, ఇంతమంది ఇన్ని జిల్లాలకి ఆధిపత్యం చేస్తున్నటువంటి నాయకులు మనకుంటే కేవలం ఆ జిల్లాల్లో ఆధిపత్యం కాపు నాయకులు వాళ్ళందరూ కూడా మంత్రులుగా చేసి ఆధిపత్యం చేస్తా ఉంటే దాన్ని అణచివేయటానికి చంద్రబాబు నాయుడు కేవలం జనసేన పార్టీ పెట్టించి పవన్ కళ్యాణ్ని ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ నాయకత్వాన్ని కిల్ చేయమని చెప్పి పంపిస్తా ఉంటే దయచేసి కాపు సోదరులందరూ కూడా నోరు తెరవమని చెప్పి మీ ద్వారా ప్రార్థిస్తా ఉన్నా. మరి 3 రోజులుగా రాజమండ్రి రూరల్లో తిరుగుతా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఏ గుడివాళ్ళ తిరగపోయా,
గన్నవరంలో జరగబోయా లేకపోతే గుంటూరులో ఆ సామాజిక వర్గం ఉన్న దగ్గర తిరగబోయా లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్న దగ్గర తిరగబోయా? కాపు సామాజిక వర్గాన్ని రాజకీయంగా మేమేం కోరుకున్నారంటే, రాష్ట్ర ప్రజలందరూ కూడా జనసేన పార్టీ పెట్టిన రోజున మాకు రాజ్యాధికారం కావాలని చెప్పి మా సోదరులు కోరుకున్నారు, దాంట్లో తప్పు లేదు. కానీ రాజ్యాధికారం పక్కన పెడితే రోడ్డుకు వీడుస్తున్నటువంటి ప్రక్రియ ఈరోజు కనబడతా ఉంది. కాపులు ఎక్కడా కూడా రాజ్యాధికారంలో ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు కుట్ర. ఎక్కడైతే కాపులు రాజ్యాధికారంలో ఉన్నారో వాళ్ళని అణగదొక్కమని చెప్పి పవన్ కళ్యాణ్ని ఉసుకొలిపి ఈరోజు పంపిస్తా ఉన్నాడు. ఇది కాదా అవునా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాపులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని, ఎదుగుదల కోరుకోవాలని కాపు సంఘాల పెద్దలు కాపులు అనే ఒక మనోభావాల్ని ఈరోజు ఏం జరుగుతుందో తెలుసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. మరి గత పాలనలో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కాపులకు పెద్ద పీట వేసినటువంటి ఘనత. ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కాపులకి పెద్ద పీట వేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత అనేక పర్యాయాలు అనేక రకాలుగా మనం ఉద్యమాలు చేస్తున్న ముద్రగడ పద్మనాభం గారిని అవనెత్తేనేమి, కాపు సోదరుల్ని ఎక్కడికక్కడ ఏ ఊరికి ఆ ఊరు కేసులు కట్టి లోపలేపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. లోకేష్ నిన్నగాక మొన్న లోకేష్ ఒక ఎల్లో మీడియాలో మాట్లాడతా, నా తండ్రి సీనియరు, అతనే ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఒక పప్పు మాట్లాడిన మాటలకి నువ్వు ప్రశ్నించలేకపోతే, నువ్వు ప్రశ్నించలేకపోతే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాలు ఎన్ని జరిగినాయి తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్కసారైనా ప్రశ్నించావని అడుగుతా ఉన్నా. ముందు ఏలు నీవేపు చూపించుకొని ఈ రాష్ట్ర ప్రజల వైపు చూపించమని చెప్పి పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా. మాట్లాడితే వారానికి ఒకసారో నెలకు ఒకసారో వారాల బాబులాగా ఈ రాష్ట్రానికి వచ్చి ఈ యొక్క కుట్రలు కుతంత్రాలు చంద్రబాబు నాయుడు యొక్క సొత్తు అయితే దాన్ని అద్దెకి తీసుకొని నువ్వు చేసే ప్రయత్నం కూడా ఈరోజు కాపు సోదరులు తెలుసుకోమని చెప్పి నేను కోరతా ఉన్నా. నిన్న కాక మొన్న అంబటి రాంబాబు గారి మీద ఖమ్మంలో ఒక సామాజిక వర్గం దాడి చేస్తే కనీసం దానికి ఖండన ఇవ్వలేకపోయావు. నువ్వా ఈ రాష్ట్ర కాపులకి మేలు చేసేది? అసలు ఈ రాష్ట్రంలో కాపులకి నువ్వేం చేసావని చెప్పి అడుగుతా ఉన్నా. నిన్ను నమ్ముకున్నటువంటి కాపు సోదరులకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చావా? వాళ్ళకి ఆర్థిక పరిపుష్టిని ఏదైనా కల్పించావా? లేకపోతే ఈ కాపు సోదరుల గురించి నువ్వు ఎక్కడైనా మాట్లాడావా? దేనికి నీ ప్రయాణం? నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు, దేనికి నీ ప్రయాణం? అంటే ఈ రాష్ట్ర వ్యాప్త కాపుల్ని చంద్రబాబు నాయుడికి లోకేష్కి తాకట్టు పెట్టేటివనా నీ ప్రయాణం? నీకు ఒక నియోజకవర్గం ఉందా? నీకు ఇక్కడ ఓటుందా? నీకు సొంత ఇల్లుందా? ఏమీ లేదు. కానీ ఆ ప్రాంతాలు నమ్ముకుని అక్కడే బాధలు పడుతూ కష్టాలు పడుతూ రాజకీయంగా ఎన్నో కష్ట నష్టాలు ఓడి రాజకీయం చేస్తున్నటువంటి కాపు సోదరుల్ని నువ్వు అణిచివేస్తా ఉంటే, ఇక్కడే పుట్టారు, అక్కడే ఆ మట్టిలోనే పుట్టి ఆ మట్టిలోనే కలిసిపోయేటువంటి రాజకీయ నాయకుల్ని నువ్వు తొక్కేస్తా ఉంటే ఈ రాష్ట్ర కాపు సోదరులందరినీ కూడా కళ్ళు తెరవమని చెప్పి నేను వేడుకుంటా ఉన్నా. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది ఎమ్మెల్యేలను చేసి
ఇంతమంది మంత్రులను చేసి అనేక పదవులు కాపులకిచ్చి మేయర్ని, డిప్యూటీ మేయర్ని, కార్పొరేటర్ని, వార్డు మెంబర్లని, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు సోదరులకి రాజకీయమే కాదు ఆర్థిక పరిపుష్టిని కూడా కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని పదవులు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, కాపు సోదరుల్ని ఏకతాటి మీద అమ్మేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కావాలా, మీరే తెలుసుకోండి అని చెప్పి కాపు సోదరుల్ని, కాపు సంఘాలని, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని కర్లు తెరమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వే దైవం, నువ్వే ఇది అని చెప్పి తిరిగినటువంటి జన సైనికులకు కానీ వీర నారీమణులకు కానీ నువ్వేం చెప్పదలుచుకున్నావు? వాళ్ళకు ఒక పదవి ఇచ్చావా? వాళ్ళ ఆర్థిక పరిపుష్టి ఏ విధంగా ఉందో నువ్వు తెలుసుకున్నావా? కనీసం నువ్వు వెళ్ళినటువంటి ఏరియాలో ఒక్క జన సైనికుడిని పిలిచి మాట్లాడావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేవలం పార్టీని పక్కన పెట్టేసి, కులాన్ని పక్కన పెట్టేసి ఆఖరికి చంద్రబాబు నాయుడు పార్టీలో ఒక భాగస్థుడు అయ్యావు. దానికి నిదర్శనం ఈ పోస్టర్. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పోస్టుల్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉందా లేదా? పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడా, టీడీపీ పార్టీలో సీనియర్ నాయకుడా, లేకపోతే పవన్ లోకేష్ లాగా ఇతను కూడా దత్తపుత్రుడా? ఎందుకంటే మేము మాట్లాడితే దత్తపుత్రుడు దత్తపుత్రుడు అన్నందుకు చాలా మంది బాధపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం ఇతను కిరాయి తీసుకునేది కాపుల్ని ఈ రాష్ట్రంలో కీలు చేయడానికే అంతేగాని ఏ నువ్వు ఎందుకు తిరగవు? ఆ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి నాయకుల్ని అణచివేయడానికి నువ్వు ఎందుకు తిరగవు? కాపులు తెరగా ఉన్నారనే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ప్లేస్లోనూ జన సైనికులకి, తెలుగుదేశానికి గొడవ జరుగుతూ ఉంది. ఒక మాట మాట్లాడావా? టీడీపీ వర్గానికి, జన సైనికులకి గొడవ జరుగుతూ ఉంది. మేము ఇన్నాళ్ళు కష్టపడ్డాం, నువ్వు టీడీపీకి ఇస్తే ఒప్పుకోమని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఒక్క మాట, ఒక్క స్టేట్మెంట్ ఇచ్చావా పవన్ కళ్యాణ్ అని అడుగుతా ఉన్నా. అంటే కులాన్ని నీకేమన్నా అద్దెకిచ్చావా? నువ్వేమన్నా పోటుగాడవని చెప్పి ఈ రాష్ట్రంలో ఈ కాపులకి నువ్వేమన్నా ఉద్ధరిస్తావని చెప్పి నిన్ను నమ్మారనుకుంటున్నావా? దయచేసి కాపు సోదరులకి చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. ఆర్థిక పరిపుష్టిని కలిగించి కుటుంబాలకి ఆదుకున్నటువంటి నేత ఎవరు? ఈరోజు రాష్ట్రంలో కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు ప్రపంచం మొత్తం కూడా ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ సంక్షేమ ఫలాలే ఈ రాష్ట్రంలో పేదలను ఆదుకున్నటువంటి పరిస్థితి. పేదల రక్తం తాగినటువంటి చంద్రబాబు నాయుడిని, కొమ్ము కాస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏరియాకి వెళ్ళినా, జగన్ గారు మీ నాయన రాజశేఖర రెడ్డి గారు మాకు ఇది చేశారు, ఈమెయిల్ చేశారు అని చెప్పి జనాలు విపరీతంగా రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అత్తుకున్నటువంటి పరిస్థితి. మరి లోకేష్ కూడా పాదయాత్ర చేశాడు. ఏ ఒక్క వ్యక్తి అయినా చంద్రబాబు నాయుడు నాకు ఈమెయిల్ చేశాడు అని చెప్పినటువంటి దాఖలు ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పేదవాళ్ల మీద మక్కువ వైఎస్ఆర్ ఫ్యామిలీకి, వాళ్ళ రక్తాన్ని సైతం పేదలకి పంచడానికి వాళ్ళు వెనకాడరు. కానీ పేదల రక్తంతో ఎన్నో రాష్ట్రాల్లో ఆ సామాజిక వర్గానికి కోటలు కట్టించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. మరి అది ముఖ్యమా ఇది ముఖ్యమా ఆలోచించమని చెప్పి కాపు సోదరుల్ని కోరుతా ఉన్నా. కేవలం పవన్ కళ్యాణ్కి, పవన్ కళ్యాణ్తో పనుంటే చార్టెడ్ ఫ్లైట్లు పెట్టి ఆంధ్రాకు తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. కానీ ఏ ఒక్క వ్యక్తి గురించి కానీ, ఏ పార్టీ గురించి కానీ, ఎవరి గురించి కూడా ఆలోచన చేయకుండా ఒకే ఒక్కడు
ఈ రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాలు, అలాగే కాపుల్లో కానీ బ్రాహ్మణుల్లో కానీ వైశ్యుల్లో కానీ కమ్మలో కానీ రెడ్డిలో కానీ పేదరికంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆదుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా జనం జైజైలు పలుకుతా ఉంటే తట్టుకోలేక కేవలం కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఏరియాల్లో తిరిగి చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్యమంత్రి చేయడానికి నువ్వు పడే పాటలు చూస్తూ ఉంటే సిగ్గేస్తా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అట్లాగే పదవులు, పరిపాలనా విధానం ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే కాపులను ఆదుకున్నటువంటి పరిస్థితి. రేపు రాబోయే కాలంలో కూడా మా కుల పెద్దలు, కుల సంఘాలు అనేక పర్యాలు మీటింగ్లు కూడా పెడతా ఉన్నారు. ఎక్కువ సీట్లు ఎవరిచ్చారు ఆలోచించేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఎవరు గెలిపిస్తా ఉన్నారు కాపుల్ని, ఎవరు మంత్రులు చేస్తా ఉన్నారు, దయచేసి ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ చేసేటువంటి చేష్టలకి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను.